మానవ హక్కుల చైర్మన్ ఇచ్చిన తీర్పును కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా ఇష్టారీతన వ్యవహరిస్తోందని మాజీ మంత్రి శ్రీధర్ బాబు ప్రభుత్వంపై మండిపడ్డారు. దళితులపై వరుసగా జరుగుతున్న దాడులను నిరసిస్తూ కలెక్టర్ కార్యాలయం ముందు చేపట్టిన రిలే నిరాహార దీక్షలో ఆయన పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం ముందు గత వారం రోజులుగా నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలో మాజీ మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. నేరెళ్ల పోలీసు బాధ్యతలతో పాటు భారీ ఎత్తున కాంగ్రెస్ శ్రేణులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం శ్రీధర్ బాబు మాట్లాడుతూ, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దళితులపై వరుసగా దాడులు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. నేరెళ్ల గ్రామంలో ఇసుక లారీలు అడ్డుకున్న ఘటనలో పోలీసులు విచక్షణారహితంగా ప్రవర్తించినా వారిపై చర్యలు తీసుకోకపోవడం బాధాకరమన్నారు. బాధితులపై జరిగిన దాడిని ఖండించాల్సిన ప్రభుత్వం, హైకోర్టులు, మానవ హక్కుల సంఘాలు ఆదేశించినప్పటికీ స్పందించడం లేదన్నారు. పోలీసు వారు న్యూట్రల్గా ఉండాలి. పోలీసు వారు అట్లా చేస్తున్నప్పుడు మరి ఈ పేద కుటుంబాలకు సంబంధించిన వారు మానవ హక్కులను ఆశ్రయించడం జరిగింది. మానవ హక్కులు చైర్మన్ గారు ఇచ్చిన నిబంధనలను లోబడి కూడా వైద్య చికిత్స చేయలేని ఎవరేమైనా కానీ మేము చేసేది చేస్తామని రీతిలో ముందుకు పోతా ఉన్నారు. ఈరోజు వైద్యాన్ని గురించి నిమ్స్ హాస్పిటల్ పోతే అక్కడి నుంచి వెళ్ళగొట్టడం జరిగింది. అక్కడి నుంచి ప్రైవేట్ హాస్పిటల్ పోతే, కేర్ హాస్పిటల్ పోతే, కేర్ హాస్పిటల్లో కూడా రాత్రి 3 గంటలకి భయభ్రాంతులు చేసి వెళ్ళగొట్టడం జరిగింది. ఆఖరికి మరి హైకోర్టులో పిల్ వేస్తే వీళ్ళను సరిగ్గా వైద్య చికిత్స చేయాలని ఉన్నప్పటికీ ఈ విధమైన ప్రవర్తన కనబడతా ఉంది. మిత్రులందరూ సంఘీభావంగా వచ్చిన వారు ఊర్లలోకి పోయి ఎందుకు చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అని అందరికీ చెప్పే కార్యక్రమ భాగంలోనే ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కళ్ళు తెరిచి మరి బాధ్యులైన అధికారులపై చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.